హాయ్ ఫ్రెండ్స్, లాంగ్ వీకెండ్ తర్వాత బిజీ అయిపోయారా? మళ్ళీ ఉరుకులు, పరుగులు, కొలువులు, చదువులు, బిజినెస్ కాలాన్ని కట్టిపడేయలేం కదండి. కాలం కంటే వేగంగా మనం పరుగులు తీయాల్సిందే. ఇదే లైఫ్. చలో మరి మండే బిగ్ బాస్ చూసుంటారు. ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే క్లీనింగ్ దగ్గర తీన్ మారక్క శివజ్యోతి, డాన్స్ మాస్టర్ బాబాభాస్కర్ మధ్య సరదా సన్నివేశం చూసాం. తర్వాత ఒకే బెడ్పై రొమాంటిక్ కపుల్ వితికా వరుణ్ ముచ్చట్లు చూసాం. హస్బెండ్ గుండెలపై వాలిపోయి వితికా కాసేపు కబుర్లు చెప్పింది. ఆ కబుర్లు కూడా హౌస్మేట్స్ గురించేనండోయ్. బుజ్జి బంగారం అంటూ వరుణ్ సమయోచితంగా ఒక సలహా ఇచ్చాడు. శ్రీముఖి నీకు ఫ్రెండే కదా, ఆమెతో సరదాగా ఉండు అంటూ నచ్చ చెప్పబోయాడు. నేను మామూలుగానే ఉంటున్నాను, నన్ను నామినేట్ చేయడానికి తను చెప్పిన రీజన్ నాకు నచ్చకపోవడం వల్లే ఫ్రీగా మూవ్ కాలేకపోతున్నాను అంటూ వితిక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసింది. ఈ క్లారిటీ తన భర్త ఒక్కరికే కాదండోయ్, అన్యోపదేశంగా మనకు కూడా. శ్రీముఖి పట్ల తన బిహేవియర్ని జనం ముందు ఇలా జస్టిఫై చేసుకుంది వితిక. ఇక బిగ్ బాస్ హౌస్లో ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ టాస్క్ డిఫరెంట్గా జరిగింది. ఇంతకుముందు ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పేవారు. ఇప్పుడు అలా కాకుండా కాస్త డిఫరెంట్గా నామినేషన్ ప్రాసెస్ పూర్తి చేశారు బిగ్ బాస్. కన్ఫెషన్ రూమ్కి ఇద్దరిద్దరిని పిలిచి మీ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో తేల్చుకోండి వారికే వదిలిపెట్టేశారు. ఆల్రెడీ శ్రీముఖి బిగ్ బాస్ వేసిన పనిష్మెంట్లో భాగంగా ఈ వారం నామినేషన్లో ఉంది. ఇక పునర్నవి, అలీలకు ఇమ్యూనిటీ కారణంగా ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి ఎగ్జెంప్షన్ వచ్చింది. కన్ఫెషన్ రూమ్కి ఫస్ట్ రవి, వితిక జంటగా వెళ్లారు. రవిని వితిక రిక్వెస్ట్ చేయడంతో తనకు తాను త్యాగం చేసి నామినేట్ అయ్యాడు రవి. అందుకు అతను చెప్పిన రీజన్ కూడా చాలా కన్వీనియన్స్గానే ఉంది. పోయిన వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో కొంచెం రూడ్గా ప్రవర్తించినందుకు ప్రాయశ్చిత్తంగా నామినేట్ అవుతున్నట్టు చెప్పాడు రవి. రవి నామినేట్ కావడంతో వితిక సేఫ్ అయింది. తర్వాత రోహిణి, శివజ్యోతి కన్ఫెషన్ రూమ్కి వెళ్లారు. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ కనిపించింది. శివజ్యోతి తనంతట తాను నామినేట్ అయింది, రోహిణి సేఫ్ అయింది. ఇక వరుణ్, మహేష్ జోడీగా వెళ్ళగా ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. ఎవరికి వారే నేను సేఫ్ అవుతానంటే నేను సేఫ్ అవుతా అనుకున్నారు. లాస్ట్కి వరుణ్ కాస్త పెద్ద మనిషిగా ప్రవర్తించి తను నామినేట్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. దాంతో మహేష్ సేఫ్ అయ్యాడు. తర్వాత కన్ఫెషన్ రూమ్కి బాబాభాస్కర్, అశురెడ్డి వెళ్లారు. త్యాగానికి మారుపేరుగా ఉండాలని ముందే డిసైడ్ అయిపోయిన మన బాబాభాస్కర్ ఇక్కడ కూడా నేనే నామినేట్ అవుతా అని వాలంటీర్గా ప్రకటించారు. దానికి అశురెడ్డి చెప్పిన ఆన్సర్ బాగుంది. మీరు స్వచ్ఛందంగా నామినేట్ కాకపోయినా నేను మిమ్మల్ని నామినేట్ చేసేదాన్ని ముఖం మీదే చెప్పేసింది అలా అని. కిచెన్ టీమ్ ఎంపిక సమయంలో బాబాభాస్కర్ వ్యవహరించిన తీరు తనకి నచ్చలేదని, ఆ రీజన్తో నామినేట్ చేసేదాన్నని అశు మొహమాటం లేకుండా చెప్పింది. ఇక ఆ తర్వాత హిమజ, రాహుల్ కన్ఫెషన్ రూమ్కి వెళ్లారు. ఇద్దరి మధ్య సంభాషణ కాస్త గంభీరంగానే జరిగింది. హౌస్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఇంటరాక్ట్ అవుతాడని, రాహుల్ వ్యవహార శైలి తనకు నచ్చకపోవడం వల్ల అతన్ని నామినేట్ చేస్తున్నానని హిమజ రీజన్ ఇచ్చుకుంది. దాంతో రాహుల్ నామినేట్ అయ్యాడు, హిమజ సేఫ్ అయింది. టోటల్గా ఈ వారం నామినేషన్ లిస్టులో రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబాభాస్కర్ ఉన్నారు. ఈ ఏడుగురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. ఇక్కడ రోహిణి లిస్టులోకి ఎలా వచ్చింది అంటే, నామినేషన్స్ గురించి ఒకరితో ఒకరు ఎలాంటి టాపిక్ తీసుకురాకూడదని, సైగల్ చేసుకోవడం కూడా నిషిద్ధమని బిగ్ బాస్ చెప్పినా కూడా వారిద్దరూ ఒకరి చెవిలో ఒకరు గుసగుసలాడుకున్నారు. దాంతో ఇద్దరికీ బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. శివజ్యోతి 4వ వారం ఇప్పటికే నామినేట్ కావడంతో రోహిణిని డైరెక్ట్గా నామినేట్ చేశారు. ఈ వారానికే సరిపెట్టకుండా వచ్చే వారానికి కూడా ఇద్దరిని డైరెక్ట్గా నామినేట్ చేసి షాక్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక ఫైనల్ పార్ట్లో బక్రీద్ సందర్భంగా హౌస్లో సెలబ్రేషన్ జరిపించారు మన బిగ్ బాస్. హౌస్మేట్స్ అందరూ ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటూ డాన్స్ చేసి హంగామా చేశారు. దీనికి ముందు బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరికీ మరుపురాని గిఫ్ట్ ఒకటి ఇచ్చారు. ఒక్కో పార్టిసిపెంట్కి సంబంధించిన చిన్నప్పటి ఫోటోలను, కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను చూపించి సర్ప్రైజ్ ఇచ్చారు. తమ ఫ్యామిలీ ఫోటోల్ని చూపించేసరికి కంటెస్టెంట్స్ అందరూ భావోద్వేగాలకు గురయ్యారు. ఒకరిద్దరైతే ఏడ్చేశారు కూడా. అశురెడ్డి తన తండ్రిని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకోగా, శివజ్యోతి అక్క చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుని, నువ్వు మళ్ళీ నాకే పుట్టాలి, ఎందుకంటే నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే నీ వల్లే అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది.
ఇక రోహిణి మాట్లాడిన మాటలు ఆమెలోని ఇన్సైడర్ని బయటకు తీసింది. తన పేరెంట్స్ విడిపోయిన విషయం చెప్పి తన తల్లి పడ్డ కష్టాన్ని తలుచుకుంది. ఇలాంటి కష్టం ఇంకెవ్వరికి రాకూడదని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ అస్తమాను గొడవలు పడుతుంటే అది పిల్లలపై ప్రభావం చూపిస్తుందని చెప్పి అందరినీ ఆలోచించేలా చేసింది. టోటల్గా బక్రీద్ నాటి ఎపిసోడ్ ఎలిమినేషన్ ప్రాసెస్తో వేడెక్కి బాల్య స్మృతులతో ఎమోషనల్ అయి సెలబ్రేషన్స్తో సందడిగా ముగిసింది. ఈరోజు కెప్టెన్ టాస్క్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఫిజికల్ ఆడే ఆటలో కంటెస్టెంట్లు పోటీ పడుతున్నట్టు టీజర్ విసిరారు. ఈ రచ్చ ఏంటో ఎలా ఉండబోతుందో ఇవాళ చూద్దాం. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. హై దిస్ ఇస్ అజయ్. హై దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హై దిస్ ఇస్ రమ్య పద్పులి. హై దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.